అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్ ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. మనిషి పుట్టుక పరమార్థం తౌహీద్. ప్రియ వీక్షకులారా, పరమాణవు మొదలు బ్రహ్మాండం వరకు సృష్టిలోని చరాచరాలన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మన సేవ కోసం, మానవుల సేవ కోసం పుట్టించాడు. మరి మన మానవుల పుట్టుక పరమార్థం ఏమిటి అంటే, సమాధానం ఆ విశ్వప్రభువే ఇస్తున్నాడు. వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నాతులను గాని మానవులను గాని కేవలం వారు నన్ను మాత్రమే ఆరాధించాలని పుట్టించాను. అభిమాన మిత్రులారా, మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆదేశాలకు అనుగుణంగా మనం సమర్పించుకోవడాన్నే తౌహీద్ అంటారు. కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మన ఉపాసనా రీతులు గాని, మన ప్రార్థనలు గాని, మన మొరలు మొక్కుబడులు గాని, మన జీవన మరణాలు గాని ఎవరికోసం అంకితం చెయ్యాలి? లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాలకు పాలకుడు, పోషకుడు, సంరక్షకుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం సమర్పితం చెయ్యాలి. అభిమానమిత్రులారా, తౌహీద్ అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా శక్తి సామర్థ్యాల విషయంలో గాని, గుణ విశేషాల విషయంలో గాని, ఆరాధన విషయంలో గాని, విశ్వ సామ్రాజ్యాధిపత్యం విషయంలో గాని ఆయన్ను మాత్రమే ఏకైక నిజదైవంగా నమ్మడాన్ని తౌహీద్ అంటారు. చాలామంది ఎవరో ఒకరిని దైవంగా నమ్మి నడుచుకోవడం కూడా తౌహీదే అన్న యొక్క భ్రాంతిలో ఉంటారు. ఎంతమాత్రం కాదు, విశ్వానికి కర్త అనేవాడు ఒక్కడే అయినప్పుడు, ఆయన కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే అయినప్పుడు ఆయన్ను ఆరాధించడమే తౌహీద్. తౌహీద్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. సామాన్యంగా తౌహీద్ రుబూబియ్య అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలాను సృష్టికర్తగా, పోషకునిగా, పరిపాలకునిగా, జీవనోపాధిని ప్రసాదించేవానిగా, జీవన్ మరణాలను అనుగ్రహించేవానిగా గుర్తించే విషయంలో ఆయన ఒక్కడు మాత్రమే ఈ శక్తి కలిగి ఉన్నాడు అని నమ్మడం. కనుక అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరతుల్ ఫాతిహాలో మొదటి వాక్యం ఏదైతే ఉందో అందులోనే
రుబూబియా సంబంధించిన తౌహీద్ ప్రస్తావన ఉంది. రెండవ రకం, అల్లాహ్ సుబ్హానహు తాలా గుణ విశేషాల్లో సైతం అద్వితీయుడు, సాటి లేని మేటి అని విశ్వసించడం. ఇంకా అర్ రహమాన్ అర్ రహీం, అనంత కరుణామయుడు, అమిత దయగలవాడు, నిరంతరంగా కరుణను కురిపించేవాడు, నిర్విఘ్నంగా కరుణిస్తూనే ఉండేవాడు. గుణ విశేషాల విషయంలో సైతం అల్లాహ్ సుబ్హానహు తాలాను ఏకైక దైవంగా మనం విశ్వసించాలి. దీన్ని తౌహీద్ అస్మా వస్సిఫాత్ అంటారు. మూడవ రకం, తౌహీద్ ఉలూహియ్యా, అంటే విశ్వ సామ్రాజ్యాధిపతి, పాలకుడు, పరిపోషకుడు, సృష్టికర్త, సంరక్షకుడు, జీవన్ మరణాలను ప్రసాదించేవాడు, అద్భుతంగా సంరక్షించేవాడు, కాపాడేవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే అయినప్పుడు ఆయనకు గల సకల నామాలు పవిత్రమైనవి, సుమనోహరమైనవి, అద్భుతమైనవి అయినప్పుడు మనకు ప్రాప్తమై ఉన్న ప్రతీదీ ఆయన ప్రసాదితమే అయినప్పుడు మరి మన ఆరాధనలు ఎవరికి సొంతమవ్వాలి? ఆ వరప్రదాతకే సొంతమవ్వాలి కదా. అదే కదా న్యాయము, అదే కదా ధర్మము. దాన్ని తౌహీద్ ఉలూహియా అంటారు. కనుక ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, వల్లాహ్ మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, ఆరాధిస్తాము, ఆరాధిస్తూనే ఉంటాము. వఅబుదు రబ్బక హత్తా యాతియకల్ యకీన్, మన అంతిమ శ్వాస ఆగేంత వరకు అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధిస్తూ ఉండాలి. వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, మనకు మరణం అనేది విధేత స్థితిలోనే, ఇస్లాం స్థితిలోనే రావాలి అని ప్రవక్తలు సైతం వారి సంతానానికి చేసిన యొక్క అంతిమ హితమే మనకు సైతం చేశారు. కనుక అభిమాన మిత్రులారా, ఓ అల్లాహ్ మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము, ఆరాధిస్తున్నాము, ఇక మీదట కూడా ఆరాధిస్తూనే ఉంటాం. వ ఇయ్యాక నస్తయీన్, మాకేదైనా కావాలన్నా నిన్ను మాత్రమే అడుగుతాం. కనుక అభిమాన మిత్రులారా, మనకు కావాల్సిన వస్తువు అది చాలా స్వల్పమైనది, అల్పమైనది అయినప్పటికీ అది కావాలని ముందు మనం అల్లాహతో అడగాలి. మనం కోరుకునేది కోట్ల వ్యవహారమైనా సరే అది కావాలని ముందుగా మనం అల్లాహ్ సుబ్హానహు తాలాని మనం వేడుకోవాలి. కనుక తౌహీద్ని పండితులు మరో విధంగా విభజిస్తారు, తౌహీదుల్ మారిఫా వల్ ఇస్బాత్, అవగాహనకు సంబంధించిన తౌహీద్, అంటే తౌహీద్ రుబూబియా మరియు తౌహీద్ అస్మా వ సిఫాత్, అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరు, ఎలాంటి గుణ విశేషాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు అన్న పరిచయాన్ని అనేది చేస్తాయి. ఒక అవగాహనకు మనిషి అనేది ఈ రెండింటి ద్వారా వస్తాడు. మిథ్యాదైవాలు ఏవి, నిజారాధ్యుడు ఎవడు, ఎవరిని పూజించడం వల్ల, ప్రార్థించడం వల్ల, వేడుకోవడం వల్ల మానవ జన్మ చరితార్థమవుతుంది అన్న
విషయాన్ని మనిషి తౌహీద్ రుబూబియా మరియు అస్మా వసిఫాత్ ద్వారా గ్రహిస్తాడు. మరో తౌహీద్ ఏదంటే తౌహీదుల్ ఖస్ద్ వత్తలబ్. ఇక నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు తాలా అని తెలిసిన మీదట తనకి ఏది కావాలన్నా ఎవరి వైపు మరలాలి? అనీబు ఇలా రబ్బికుం, మీ నిజ ప్రభు వైపునకు మళ్ళండి. ఫఫిర్రు ఇలల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు తాలా వైపునకు పరుగెత్తండి. ఏది కావాలైనా దిశ దశ అల్లాహ్ సుబ్హానహు తాలా మాత్రమే. కనుక అభిమాన మిత్రులారా, తౌహీద్కి సంబంధించిన ఈ విభజన వివరణ, దీన్ని మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకునే ప్రయత్నం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వ జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.